చిరశంకరంపేట మండలం కాజాపూర్ మదిన గ్రామం కుమ్మర్పల్లిలో విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కుమ్మరి నారాయణ చిన్న కుమారుడు సాగర్ పటేల్ చెరువులో ఈత కొట్టేందుకు మిత్రులతో కలిసి వెళ్లాడు. కాగా చెరువులో ప్రమాదవశాత్తు నీట మునిగి యువకుడు మృత్యువాత పడిన సంఘటన జరిగింది. నీట మునిగిన యువకుడి శవాన్ని గ్రామస్తుల సహకారంతో పోలీసులు చెరువుల నుంచి వెలికితీశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు చిరశంకరంపేట ఎస్ఐ ఎండి గౌస్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. శవ పంచనామా నిర్వహించి శవాన్ని మెదకిరి ఆసుపత్రికి పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు. విషయం తెలుసుకున్న సర్పంచ్ నాగలక్ష్మి, ఎంపీటీసీ యాదగిరితో పాటు పిఎస్ఏ చైర్మన్ విజయలక్ష్మి మృతిని కుటుంబాన్ని ఓదార్చారు. నిన్న ఖాజాపూర్ చిన్నశంకరపేట మండలంలోని ఖాజాపూర్ గ్రామంలో ఊరుపేట ఒక చెరువు ఉన్నది. ఆ చెరువులో 5 మంది పిల్లలు, ఖాజాపూర్ సంబంధించిన 5 మంది స్నానం చేయని వేరు. అలా కుమ్మరి సాగర్ తండ్రి సత్యనారాయణ 20 సంవత్సరాలు, అదేవిధంగా రవీందర్రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, రోడ్ల భగవాన్ రెడ్డి, మరి చంద్రశేఖర్ రెడ్డి అని 5 మంది స్నానం చేయని వేరు. ఈ 4 బయటనే ఉన్నారు, కానీ కుమ్మరి సాగర్ అనే పిల్లాడు చెరువులో దిగాడు. అక్కడ జేసీబీ గుంత ఉన్నది, అందులో ఈత రక ఆయన మురికి చనిపోయినాడు. ఇక డెడ్ బాడీ నిన్న బయట దిగించాం, పోస్ట్ మాస్టర్ రూమ్ పంపించాం, వాళ్ళ ఫాదర్ దగ్గర దరఖాస్తు తీసుకొని ఫిర్యాదు చేస్తున్నాం. వాళ్ళు ఎలాంటి అనుమానం ఏదైనా చేసి దర్యాప్తు చేసి మరి ఏ విధంగా ఉంటే ఆ విధంగా మేము కేర్ చేస్తాం. ఎలాంటి అనుమానం అయితే చూపిస్తాం.